ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని శుభక్ నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు సింహరాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు శుభకృతునామ సంవత్సర సంవత్సరాది ఫలితాలు చెప్పుకుందాం సింహరాశి వారికి గురుడు అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు శని మకర కుంభరాశుల్లో సంచరిస్తూ ఉంటాడు రాహుకేతువులు సంచారం సువర్ణమూర్తులుగా ఉన్నది కాబట్టి అత్యంత అనుకూలమైన సంచారంగా ఉన్నది సానుకూల ఫలితాన్ని పొందుతారు వీరికి సింహరాశి వారికి మఖానక్షత్రం పుబ్బ ఉత్తర ఒక ఇవన్నీ ఒక పాదం ఇవన్నీ కూడా కలిపి సింహరాశి అవుతుంది సింహరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఏంటండి మాకు ఈ ఆదాయం ఎనిమిది ఉంది వ్యయమేమో పద్నాలుగు ఉన్నది మరి ఇదేంటి ఇలా అప్పులు అయిపోయే జీవితం అంతా ఇట్లాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మాకు ఇట్లాగైనా అని చాలామంది ఇప్పటికే చాలా చోట్ల వినటము చెప్పటము ఏదో చదవటమో చేయటం జరిగి మా ఛానల్ ఇంకా ఇప్పుడు మీరు ఇంకా ఎప్పుడు పెడతారండి అని చెప్పని కొంత ఆందోళనతోటి వాళ్ళు పాపం అడుగుతున్నారు మాది కొద్దిగా వీడియోస్ పెట్టడం కొద్దిగా ఆలస్యమైంది దీంట్లో మీరేం గాబరపడాల్సిన పని ఏమి లేదు ఆదాయం ఎనిమిది పద్ వ్యయం పద్నాలుగు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాం అంటే బ్యాంకు లోన్ ఏదో ఒకటి తీసుకున్నాం కానీ దాన్ని బట్టి ఏమిటి వ్యయం ఎక్కువైంది ఆదాయం నీ దగ్గర ఉన్నది ఇప్పుడు ఒక పాతి లక్షలు పెట్టు అపార్ట్మెంట్ తీసుకున్నామండి అపా పాతి లక్షల అపార్ట్మెంట్ అంటే నీ నీ దగ్గర ఉంది పాతి లక్షలు లేవు మహా అయితే మూడో రెండో ఉన్నాయి అదేదో వారికి గట్టి చేస్తే బ్యాంక్ వారు మిగిలింది వారు మనకి వేసి ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదో లెక్కలు ఉన్నాయి కదా ఆ లెక్క ప్రకారం వారు ఇచ్చారు అంటే ఇప్పుడు నీకు ఆదాయం ఏమో లేదు చాలా తక్కువగా ఉంది వ్యయం మాత్రం విపరీతంగా ఉంది దాని అర్థమే కానీ ఒక ఎసెట్ని మీరు కొనుక్కున్నారు అదనమాట ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే అలా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి శుభవ్యయం చేయబోతున్నారు ఒక మంచి ఎసెట్ ఏదో కొనుక్కోబోతున్నారు సింహరాశివారు లేకపోతే బంగారం లేకపోతే ఇంట్లో పెళ్ళి పేరండాలు వగైరాన్ని జరగటము ఇలాంటివి కొన్ని శుభవ్యయం ఉంటుంది దానివల్ల ఉత్తర ఉత్తర సుఖ సంతోషాలు కలగటము పర్మనెంట్ ఎసెట్గా ఉండటమో జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి అంతే కానీ ఆందోళన చెందవలసిన పని లేదు బెంగపడాల్సిన పని అంతకంటే లేదు రాజా పూజ్యం ఒకటి అవమానం ఐదు ఇదేంటండి అర్థం అంటే అవమానమే ఎక్కువగా ఉంది అంటే మంచి పనులు మీరు చేయబోతూ ఉన్నారు మంచి పనులు చేస్తే అందరికీ గిట్టి గిట్టిబాడు అవదు కదండి వాళ్ళు మీకు పేరు ప్రతిష్టలు రావటం అవతల వాడికి అంత తేలిగ్గా ప్రపంచంలో అందరూ కూడా సంపూర్ణంగా హృదయానందాన్ని పొందరు మత్సరం అనేటువంటిది ప్రతి మానవుల్లోనూ ఉంటుంది అందుకోసం అవతల వాడు కుంగిపోవాలని చూస్తాడు తప్ప వాడు పైకి రావాలని చూడడం అలాగే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని మెచ్చుకొని చాలా బాగా చేస్తున్నారండి మీరు ఇంక ఇలాంటి కార్యక్రమాలు మేము చేయలేకపోయినా మీరు చేస్తున్నారు ఆనందం అని అనుకుంటారు కానీ అవమానం పాలు చేస్తాడు ఉన్నదంతా అది చేసేదంతా అది అని చెప్పని అవమానాలు చేస్తూ ఉంటారు కాబట్టి మంచి పనులు ఎక్కువ చేస్తారు కనుకనే అవమానాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పినాన్ని ఆ రకమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి అని మనం చేస్తున్నాం తర్వాత ఇప్పుడు సింహరాశి వారికి కొంచెం భయాందోళనలు ఈ పాటికి కలిగి ఉంటాయి ఎందుకంటే గురుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి వారికి అష్టమంలో సంచారం కనుక అనారోగ్యంగా ఉంటామని భావిస్తూ ఉన్నారు చాలామంది ఇప్పటికే ఈ రాశి ఫలితాన్ని అనుసరించి మీకు అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఒకటి ఎందుకనంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు గురుబలం మీకు బాగా ఉన్నది ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది ఎందుకు వివరణలు ఏంటంటే ఒకటి అష్టమం అంటే ఏంటి అంటే ఆరోగ్యం ఆరోగ్యస్థానం సింహరాశి వారికి ఆరోగ్య స్థానాధిపతి గురుడు ఆరోగ్యస్థానం మేనరాశి ఆరోగ్యస్థానాధిపతి ఆరోగ్య స్థానంలోకే వచ్చి సంచారం ఉన్నాడు దాని అర్థం ఏంటంటే ఎందుకంటే సింపుల్గా ఏముంటుంది ఆరోగ్య స్థానం వాడు ఆరోగ్య స్థానంలోకి వస్తే అది ఆరోగ్యం బాగా ఉంటుంది కాబట్టి మీరు ఏమాత్రము కూడా భయపడాల్సిన పని లేదు గురువుగారి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క వారి శుభదృష్టి మీ మీద ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు కనుక ఆరోగ్యం బాగా ఉంటుంది ఏప్రిల్ పదమూడు నుంచి ఇది చాలా గొప్ప యోగంగా ఉంటుంది అక్కడి నుంచి మంచి ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు రెండవది ఏమిటంటే ఆయన మూర్తిమంతం అత్యంత శుభప్రదం కాక లోహమూర్తిగా తామ్రమూర్తిగానో లేడు మంచి మూర్తిగానే ఉన్నాడు ఆయన అందువలన అది మూర్తిమంతం కూడా బాగుంది అష్టమాధిపతి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క స్థానం ఆరోగ్య స్థానంలో ఆరోగ్య స్థానాధిపతి సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అత్యంత శుభప్రదంగా ఆరోగ్యం బాగా ఉంటుంది అని తప్పకుండా చెప్పాలి తర్వాత ధన కుటుంబ కుటుంబకారకుడు కనుకంటే ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబంలో మంచి శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే మంచి మాట తీరు కూడా పూర్వం కంటే ఇప్పుడు కొద్దిగా మెరుగవుతుంది అట్లాగే విద్య కూడా బాగా వస్తుంది విద్యార్థులకి విద్య వస్తుంది అలాగే విద్య దాటినటువంటి వాళ్ళకి ఏదో వ్యాపారాలు వత్తి విద్యోగ చేసుకునేటువంటి వాళ్ళకి అసలైన విద్యని నేర్చుకునేటువంటి దానికి అవకాశం లభిస్తుంది అంటే ఈ జీవితాన్ని గురించి వివేచన కాలం గురించినటువంటి యొక్క వివేచన కాలం గడిచిపోతోంది ఏదో లాభాలు ఏదో వ్యాపారాలు చేసే వస్తున్నాయి లేకపోతే ఉద్యోగాలు ఏదో చేస్తూ ఉన్న రూపొందిస్తోంది కానీ అసలు గడిచిపోతుందే కాలం ఇంతేనా జీవితం అంటేనో అనేటువంటి ఒక విధమైనటువంటి యొక్క తపన జీవుని వేదన లోపల మీకు కలుగుతుంది ఆ జీవుని వేదన మూలంగా కొత్త అసలైనటువంటి యొక్క విద్యను మీరు నేర్చుకోగలుగుతారు అది అసలైన విద్య ఈ ఎంఏలు పిహెచ్డీలు ఇంకా ఎంటెక్లు లేదా రీసెర్చ్లు ఇది ఒక విద్యలు ఇవి మన భృతి కోసం కలిగేటువంటి యొక్క విద్యలు అసలైనటువంటి యొక్క విద్య అది విద్య ఆ విద్యని మీకు వస్తుంది విద్యా విద్యార్థి దిశ దాటిపోయిన తర్వాత జీవితంలో ఎంటర్ అయిన వాళ్ళకి విద్యార్థులకి వాళ్ళు అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది తర్వాత స్థిర చరాస్తులు కూడా అభివృద్ధి అవుతాయి మీకు ఇందాకనే మనం చెప్పుకున్నాం తర్వాత ఆరు ఏడు స్థానముల వాడైనటువంటి వాడు శని మీకు సింహ సింహరాశి వారికి ఆరు ఏడు స్థానాల వాడు శని అవుతాడు ఆయన ఎక్కడున్నాడు ఆరు ఎప్పుడు ఈ శని ఈ సంవత్సరం లేదంటే ఆరు నుంచి ఏడుకెళ్ళి మళ్ళీ ఆరుకి నుంచి మళ్ళీ ఏడుకెళ్తాడు వెళ్తాడు ఇలా ఉంటాడు ఎట్టా తిరిగినప్పటికీ కూడా మీకు ఇక ఈ సింహరాశి వారికి ఆరు ఏడు మళ్ళీ ఆరు ఏడులోకి వస్తాడు అంటే ఆ స్థానాధిపతి రెండు స్థానాలకి కూడా అధిపతి శని సింహరాశి వారికి అంటే ఆరు ఏడు స్థానాల వాడు ఆరు ఏడు స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని కాబట్టి మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు మీకు ఆయన సొంత రాశుల్లోనే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కనుక శనిదేవుడు మీకు శుభంగా ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు ఆరోగ్యం బాగా ఉంటుంది పట్టుదలతోటి కార్యశాసనం చేసుకుంటారు రాహు రాహువు తొమ్మిదింట మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో మీకు రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క సంచారం మీకు అత్యంత యోగదాయకంగా ఉంది రాహు యొక్క ఆయన శాఖలు ఏమిటి రాహు శాఖలు ఏంటి అంటే ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ నొప్పులు ఏర్పాటు చేస్తాడు అది ఆయన యొక్క శాఖ ఇప్పుడు వాడు సువర్ణమూర్తిగా మీకు ఉన్నాడు కాబట్టి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి రావు ఆ స్థానంలో సంచారం ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉంటాడు మేషరాశిలోనే సంచారం చేస్తాడు రాహు కనుక ఈ సంవత్సరం కూడా మీకు ఈ జాయింట్కి సంబంధించినటువంటి యొక్క పెయిన్స్ ఉండవు అలాగే మెడ దగ్గర పెయిన్స్ పొందినాయి స్పాన్లైటిస్ సెంటర్ అది కూడా మీకు పడసూపు అలాగే థైరాయిడ్ కూడా ఏమీ పడసోపదు ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే థైరాయిడ్ వ్యాధితోటి బాధపడుతూ ఉండేటువంటి వారికి అది నార్మల్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలో అవ్వదు స్త్రీలకు సంబంధించినటువంటి వరకు చెప్పాలంటే థైరాయిడ్ వ్యాధి కూడా వాళ్ళకి తగ్గు పడుతుంది థైరాయిడ్ ఈ ఒకటిన్నర సంవత్సరంలోనూ మిమ్మల్ని ఏమి తాకదు తర్వాత రెగ్యులర్ ఆ ఒబిసిటీ ఉంటుంది కొంతమందికి ఈ రాగు సరిగా లేకపోతే ఆ ఒబిసిటీ కూడా ఏవో మందులు తీసుకుంటారో ఆహార నియమాలు పాలిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా చక్కగా సన్నగా వస్తారు ఆ ఒబిసిటీ తగ్గుతుంది అలాగే దానివల్ల రెగ్యులర్గా మనసెస్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి తగ్గిపోతాయి ఇవి ఈ ఒకటిన్నర సంవత్సరాలకు సంబంధించినటువంటిది ఓవరాల్గా చెప్పుకున్నాం మనం పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉన్నది కేతు సంచారం కేతువు మూడింట తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు గోచార కేతువు మూడింట కనుక సంచారం చేస్తూ అయితే అంటే మూడంటే విక్రమస్థానం విక్టరీ విక్రమస్థానంలో మూడింట కేతువు సంచారం చేస్తూ ఉంటే అందులోను సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది నేను చెప్పింది కాదు శాస్త్రంలోదే చెప్పుకుంటున్నాం మనం కాబట్టి కేతువు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది అంటే ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క విషయాలు కానీ అలాగే మనకి ఆధ్యాత్మిక ఒకటి అలాంటి విషయాలన్నింటినీ కూడా దాని ఎందుకు ఆసక్తిని కలిగిస్తాడు ధార్మికమైనటువంటి యొక్క విషయాల్ని కూడా మంచి దాంట్లో పాల్గొందాం ధార్మికమైన ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేస్తాడు అది గొప్ప విషయం ఇది రాహుకేతుల యొక్క సంచారం సువర్ణమూర్తులుగా చాలా బాగా ఉన్నది పట్టుదలతో పనిచేస్తారు విక్రమస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విక్రమస్థానం అంటే మనకి ఏ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా అంతిమంగా అది చాలా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే అది సోదర సోదరీముణ యొక్క స్థానం కనుక సోదర సోదరీముల స్థానం కాబట్టి మీ బ్రదర్సు మీ సిస్టర్సు వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది కేతువు మూడింటి సంచారం సువర్ణమూర్తిగా ఉన్నందున కే మీకు మీ తోబుట్టువులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం అంటే ఇది మీ దాన్ని బట్టి చెప్తూ ఉన్నాను వాళ్ళ దాన్ని కూడా కొద్దిగా బేరీజ్ వేసుకుని వాళ్ళు పుట్టినప్పుడు కూడా మనం లెక్క వేసుకోవాలి అయినప్పటికీ కూడా ఇక్కడ దా మీ జా మీ యొక్క గోచార ఫలితాన్ని బట్టి వాళ్ళకి బాగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు విద్యార్థులకి ఈ సంవత్సరం వల్ల ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకి బాగానే ఉంది కానీ కొద్దిగా కాస్త వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అంటే చదువు ఎందు శ్రద్ధ తగ్గి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కొద్దిగా కాస్త మైండ్ పోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అది కొద్దిగా తగ్గించుకొని మన తల్లిదండ్రులు మనకి ఎంత కష్టపడి మనని ఇక్కడికి చదివించడానికి పంపించారు ఈ కాలేజీలో చేర్పించారు మన్ని అనేటువంటి ఒక యోచన మీలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకుంటే ఆ మీలో ఉండేటువంటి యొక్క శ్రద్ధ పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది తప్పకుండా మీరు మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు ఇది చాలా గ్యామ్ పెట్టుకోవాలి విద్యార్థులు ఈ రాశి విద్యార్థులకి మాత్రం నేను మనవి చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా నేను చెప్పినటువంటి యొక్క విషయాన్ని ఆలకించి మీ కుర్రవాళ్ళు చక్కగా ఎలా చదువుకుంటున్నారు ఏమిటి అని ఒక మాట మీరు కూడా ఆలోచన చేసుకోండి చెకప్ చేసుకోండి ఉద్యోగులకి శని యొక్క ఫలితాలు పర్వాలేదు బాగానే ఉన్నాయి రవి ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో చూసుకుని అప్పుడు ఫైనల్గా చెప్పుకుందాం ఇప్పటికైతే సామాన్యంగా ఉంది పర్వాలేదు వ్యాపారస్తులకి రీటైల్ వ్యాపారస్తులకి టోపు వ్యాపారుల కంటే బాగా ఉంటుంది అంటే హోల్సేల్ వాళ్ళకంటే రీటైల్ వ్యాపారస్తులకి బిజినెస్ బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు వ్యవసాయదారులకి ఒక పంట బాగా లభిస్తుంది దిగుబడి బాగా ఉంటుంది జాగ్రత్త అవసరం రెండవ పంటలోనూ అని చెప్తున్నాం స్త్రీలకి స్త్రీలకి పర్వాలేదు కొంత కొంత సంయమనం పాటించాలి అన్ని విధాలుగాను బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు కాస్త చినుకులు పడేటువంటి యొక్క అవకాశం ఉంది పెద్ద తుఫాను కాదు కానీ చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి అందువలన చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మీ అభిప్రాయాన్ని వారితోటి వారి అభిప్రాయాలు మీరు పంచుకోండి పంచుకొని చక్కగా ఏ ఎక్కడ లోపం జరుగుతుంది అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుకుంటే సాంసారిక జీవనం ఆనందమయం అవుతుంది ఎవరికి వాళ్ళు బిగిసిపోయి వారటూ వీరిటూ ఉంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది అనేటువంటిది మాత్రమే అందరికీ తెలిసిన విషయమే మరొక మాట ఇక్కడ ఉండేటువంటి దాన్ని బట్టి కూడా చెప్పుకుంటున్నాం దయచేసి నా మనం ఒక్కటే ఇక్కడ భార్యాభర్తల స్థానం సంతాన స్థానం రెండు కూడా దృష్టిలో పెట్టుకుని నేను చెప్పగలిగింది ఏంటంటే మీకు స్త్రీలు ఈ ఆ సంసార జీవనంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి యొక్క పోట్లాటలు పోట్లాడుకోవద్దని నేను మన చేస్తాను ఎందుకంటే సప్తమ స్థానాలు పంచమ స్థానాల్లో ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకుని చెప్తున్నాను ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి పిల్లలు బళ్ళోళ్ళంతర్వాతనో ఇంకా లేట్గా నైట్లోనో ఎప్పుడో మీరు అలా మాట్లాడుకోండి తప్ప వాళ్ళ ముందు మాత్రం పోటాడుకోవద్దని మనం చేస్తున్నాను ఇవి కూడా తెలుస్తాయండి దీంట్లోనూ అంటే తెలుస్తాయి పంచమ స్థానం ఉన్నాడు సప్తమ స్థానం ఉంది సప్తమ స్థానం పంచమ పంచమం అంటేనేమో పిల్లలు సప్తమం అంటే భార్యాభర్త స్థానం వాళ్ళిద్దరికీ దీనికి ఎలా ఉందని బేరు చేసుకుని చెప్తున్నాను తప్ప నేనేది నీతి వాక్యాలు చెప్పడానికి నేను చెప్పటం లేదని మనం చేస్తున్నాను తర్వాత కళాకారులకు కూడా పరాలేదు సామాన్య ఫలితాలు అలాగే ఉపాధ్యాయులకి కూడా సామాన్యం వృత్తిదారులకు కూడా బాగానే ఉంది వైద్యులకి డయాబెటీస్ పేషెంట్కి స్పెషలిస్ట్ ఉంటారు కొంతమంది వాళ్ళకి బాగా ఉంటుంది ఎందుకంటే గురుబలం బాగా ఉన్నప్పటికీ కూడా కొంత సానుకూలత లేదు ఈ యొక్క డయాబెటీస్ మధుమేహ వ్యాధిని ఇచ్చేటువంటి వాడు గురుడే అంత శుభుడైనా వ్యాధుల్లో మధుమేహాన్ని ఇచ్చేటువంటి వాడు గురుడు కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ చాలా బాగా ఉంటుంది మిగిలిన డాక్టర్లకి పర్వాలేదు తర్వాత న్యాయవాదులకి బాగా ఉంటుంది ఎందుకంటే కూతురు సరిగా లేడు అక్కడ అందులో ఫ్యామిలీ కోర్టులో వాదించేటువంటి యొక్క న్యాయవాదులు ఉంటారే వాళ్ళకి బాగా ఉంటుంది ఆదాయం ఎందుకంటే ఈ సంవత్సరంలో కొన్ని కొన్ని అలాంటి కేసులు ఎక్కువ జరుగుతాయి అని ఎస్టిమేషన్ వేస్తున్నాం కాబట్టి అలాగే ఈ సంవత్సరం నక్షత్రం వారికి జూలై మే జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై మూడు ఇవి బాగా ఉంటాయి అనుకూలం తర్వాత పొబ్బా నక్షత్రం వారికి ఏప్రిల్ మే జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి మార్చి ఇవి బాగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి ఏప్రిల్ మే జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఇవి బాగా ఉంటాయి ఇప్పుడు ఓవరాల్గా సంవత్సర ఫలితాలు ఈ యొక్క గ్రహాన్ని బట్టి నాలుగు పెద్ద గ్రహాలను బట్టి మనం చెప్పుకున్నాం ఇప్పుడు మన ఏప్రిల్ నెలకి ఫలితాలుగా వస్తున్నాం రవి సంచారం ఎక్కడ ఉన్నది వీళ్ళకి అని రవి వీరికి సింహరాశి వాళ్ళకి మీ రాశికి అధిపతి వాడు రవి అంటే ఒకటి వస్తాను అధిపతి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా మే నెలలో అష్టమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అష్టమస్థానంలో సంచారం చేసేటువంటి వాడు రవి అయితే అంత తేలిగ్గా పెద్ద రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు అయితే అష్టమస్థానం ఏమైంది వీరి సింహరాశి వారికి మేనరాశి అయింది అక్కడ మేనంలో ఈయన సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశికి అధిపతి గురువు గారు గురువును రవి వీళ్ళిద్దరూ మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఫలితాలను ఇస్తాడు పర్వాలేదు తీసేయడానికి వీల్లేదు పర్వాలేదు అలాగే పద్నాలుగు ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు భాగ్యస్థానం అవుతుంది భాగ్యస్థానంలో రవి ఎప్పుడైతే వచ్చాడో అది మేషరాశిలోకి రవికి మేషం ఉచ్చరాశి కనుక చాలా బాగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఏప్రిల్ మంత్ పద్నాలుగు తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది ఆరోగ్యం సింహరాశి వారికి అలాగే కుజుడు మీకు నాలుగు తొమ్మిది వాడు నాలుగు తొమ్మిది వాడు ఒకటి నుంచి ఏడు దాకా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు గోచార కుజుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తే ధనలాభం ఉంటుంది అని చెప్పని శాస్త్రం చెప్పింది కనుక ధనలాభం ఇస్తున్నాడు కుజుడు ఏడవ తారీఖు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే అది ఏడవ స్థానం అవుతుంది కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అందుకని ఇందాక మనం కుజుడిని దగ్గర పెట్టుకునే భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఆ విషయాలన్నీ కూడా ఇందాక చెప్పడానికి కారణం ఈ కుజ సంచారమేనని మనం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీకు ఉద్యోగస్తుల గురించి చెప్పుకుంటా ఉండే అన్నారు ఇప్పుడు రవి మీకు పద్నాలుగు తర్వాత నుంచి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది అని చెప్పాలి శుక్ర సంచారం శుక్రుడు ఎవరు మీ రాశికి మూడో రాశి వాడు పదో స్థానం వాడు ఆయన ఎక్కడ ఎలా ఉన్నాడు అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఏడంట సంచారం చేస్తున్నాడు సామాన్యమైనటువంటి యొక్క బలిదం ఇంకేహ అయితే ఏంటంటే ఇందులో శుక్రుడికి అయింది అంటే శని శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి పర్వాలేదు బుధుడు బుధుడు మీకు సింహరాశి వారికి రెండు పదకొండు లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు ఒకటి ఆరు ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా మేనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది అంతేనా అండి అని అంటే ఇందాక అష్టమంలో సంచారం చేసేటువంటిది అష్టమంలో వాడు ఏం అని చెప్పానుగా మరి వీడు కూడా అంతేనా అండి అని అని మీరు అనుకోవచ్చు అక్కర్లేదు ఒక బుధుడికి మాత్రం అష్టమంలో కనుక గోచార బుధుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్రం కనుక బుధ సంచారం ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా చాలా బాగా ఉంది మరి ఆరు తర్వాతలు అండి ఇంకా బోల్డ్ అంత టైం ఉంది నెల మొత్తం ఆరు ఆరు తర్వాత ఏంటి అని ఆరు ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల దగ్గర నుంచి కూడా మేషరాశిలో ప్రవేశం చేస్తాడు అది భాగ్యస్థానమైంది మీకు బాగుంది భాగ్యస్థానంలో గుజుడు సంచారం చేసినా మంచి ఫలితాన్ని ఇస్తాడు మాసాధిపతులు మీకు మఖానక్షత్రం వారికి కుజుడు మాసాధిపతి అలాగే పుబ్బా నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి ఉత్తరవాడికి గురుడు మాసాధిపతి నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతి కుజుడు ఇందాక మీరు కూడా గోచారం ఇచ్చా కూడా కుజుడు సరిగేలేడు మీకు అందువలన నక్షత్రం వారు అసలు సింహరాశి వారు మొత్తం నక్షత్రం వారు దాంట్లో ఇన్ పర్టికులర్ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి అది ఆ శంకరాచార్యులు వారు రాసింది ముప్పై మూడు ఉంటాయి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య లాగిన్ అయితే తప్పకుండా వస్తుంది మీకు ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి సదాబాల రూపాపి ద్రి త్రీం అని ఆ చదువుకోండి ఆ వచ్చేదాన్ని వినండి పైన సాహిత్యం కనపడుతుంది మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి అలా చూస్తూ అంటూ ఉంటే మీకు నోటికి వస్తుంది తప్పులు లేకుండా వస్తుంది తర్వాత పుబ్బా నక్షత్రం వారికి మీరు నక్షత్రం వారికి ఆదిత్య హృదయం కూడా చదువుకోండి సూర్యారాధన చేసుకోండి సుబ్రహ్మణ్య భుజంగం పొబ్బా నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకుంటూ విష్ణు సహస్రామం పారాయణ చేసుకోండి ఉత్తరా ఒకటి ఒక నక్షత్రం వారికి గురుడు మాసాధిపతి బాగున్నాడు గురు స్తోత్రం చదువుకోండి అలాగే సూర్యారాధన చేసుకోండి మంచిది అది మీకు అదృష్ట సంఖ్య ఒకటి ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది మంగళ బుధవారాలు కూడా కలిసి వచ్చేటువంటి అంకెలు సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనాశుకునోభవంతూ స్వస్తి